హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మనం ఫైనాన్స్కి సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పొరపాట్లే పాఠాలు. గజం 100 రూపాయలకున్న రోజుల్లో ఓ 1000 గజాలు కొనేయాల్సింది, పొరపాటు చేశాను. స్టాక్ మార్కెట్లో కాల్ పెట్టిన రోజుల్లో ఇన్ఫోసిస్ షేర్లను పట్టించుకోలేదు, ఇప్పుడేమో వాటికి రెక్కలు వచ్చాయి, చాలా పొరపాటు చేశాను. నెల నెల జీతంలో 1000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో పెడితే బాగుండేది, వాయిదా వేసుకుంటూ వచ్చాను. ఈరోజు చేతిలో డబ్బు లేకుండా పోయింది. మ్యూచువల్ ఫండ్స్లో పెడితే 1-2 కోట్లు వచ్చేటివి మా ఫ్రెండ్కి వచ్చాయి, నాకు రాలేదు, పొరపాటు చేశాను. నిజమే, తప్పులు జరుగుతూనే ఉంటాయి, పొరపాటు దొర్లుతూనే ఉంటాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి, కానీ వాటిని పొద్దస్తమానం తలుచుకొని కుమిలిపోకూడదు కదా. అబ్బాయి కొత్త బైక్ను మొలను పడేస్తే క్షమిస్తాం, భార్య బంగారు గొలుసు ఎక్కడో పడేసుకుంటే క్షమిస్తాం, స్నేహితుడు 10,000 చేయబదులు తీసుకొని తిరిగి ఇవ్వకపోయినా క్షమించేస్తాం, మనల్ని మాత్రం క్షమించుకోం. ప్రతి నిమిషం నేను తప్పు చేశాను, నేను ఇన్వెస్ట్ చేయలేదు, నేను అది కొనలేదు, ఇది కొనలేదు అని మనల్ని మనం దొంగల్లాగా బోన్లో నిలబెడతాం. ఎంతకాలం ఇలా? విద్యార్థిలా గతం నుంచి పాఠాలు నేర్చుకోండి, ప్రూఫ్ రీడర్లా దోషాలను ఎత్తక్కండి. మీరు చేసిన ప్రతి తప్పుకు మీరే బాధ్యత తీసుకోండి. పలానా షేర్ కొనుక్కోమని సలహా ఇచ్చిన ఫ్రెండునో, పలానా కారు కొందామని ముచ్చటపడిన భార్యనో, చెత్త పాలసీని అంటగట్టిన ఏజెంట్నో మీరు వీలు చేయబట్టి ఇలా అయిపోయిందని కోవడంలో ఏమాత్రం సమంజసం కాదు. సో వాటి మీద నిర్ణయం తీసుకోవడానికి లెక్కలు మీరు బేరీ చేసుకొని మీరు నిర్ణయం తీసుకుంటే అంత ప్రాబ్లం అవ్వదు. కాబట్టి ప్రాబ్లమ్ని వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టకండి, మీరే ఆ బాధ్యత వహించండి. డెసిషన్ తీసుకుంది మీరే, ఆ ప్రాబ్లాన్ని సరిదిద్దుకోవాల్సింది కూడా మీరే. మొత్తం పడిపోయిన షేర్లు స్తోమతకు మించి నెత్తినేసుకున్న ఈఎంఐలైనా, పెద్దగా రాబడి ఇవ్వని రిటైర్మెంట్ ప్లాన్లైనా, ప్రతి నిర్ణయం ఓ పొరపాటే. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోండి, ఆ పొరపాటుని పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి. 1 ఏడాది క్రితమో 2 ఏళ్ల క్రితమో తీసుకున్న నిర్ణయం లాంటిదే మళ్ళీ తీసుకోవాల్సి వస్తే ఎలా ఆలోచిస్తారు? పాత నిర్ణయానికి కొత్త నిర్ణయానికి మధ్య తేడా చూసుకుంటారు కదా, అప్పుడు అది ఇప్పుడు మీ సొంతం. అంటే మీరు డబ్బు పోగొట్టుకున్నారు, కానీ అనుభవాన్ని మూటగట్టుకున్నారు. ఆ అనుభవమే మెట్లుగా ఎదగండి, క్రమక్రమంగా, సురక్షితంగా. ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడు కూడా ఫ్రెండ్ సలహాలతోటే ఇన్వెస్ట్ చేస్తాం. ఒక ఫ్లాట్ తీసుకున్నా, ఓకే, లేదంటే ఒక బైక్ తీసుకున్నా, లేదంటే షేర్లలో ఇన్వెస్ట్ చేసినా, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా చాలామంది ఫ్రెండ్స్ సలహాలతోటి మనం ముందుకెళ్తాం, ఓకే. బట్ దాంట్లో ఏమన్నా మిస్టేక్ జరుగుండొచ్చు. మీ ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ మీ ఫ్యూచర్లో బాగుపడతారని మిమ్మల్ని పిలుస్తారు. కాకపోతే అందులో ఇన్వెస్ట్ చేసే ముందు జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ అది పొరపాటు జరిగిందనుకుందాం, ఈసారి మళ్ళీ అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఒక్కసారి బేరీ చేసుకోండి, ఓకే. బేరీ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ మీద ఆగొద్దు మీరు. కాకపోతే 1-2 సార్లు లెక్క చేసుకొని ఇది మంచిదా కాదా అని చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తే లైఫ్లో మళ్ళీ సక్సెస్ అవుతారు. సో పొద్దాక పొరపాట్లు అయినాయి అని చెప్పేసి వాటి జోలికి వెళ్లకుండా, రియల్ ఎస్టేట్ జోలికి వెళ్లకుండా, షేర్ మార్కెట్ జోలికి వెళ్లకుండా మీరు అక్కడే ఉండిపోయారంటే ప్రపంచం అంతా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది, మీరు వెనక్కి వెళ్ళిపోతారు. జరిగిన పొరపాటు మళ్ళీ మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడితే చాలు, లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఒక ఫ్లాట్ తీసుకుందామన్నా 20 సంవత్సరాల క్రితం తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకే. 20 సంవత్సరాల క్రితం సిటీ అవుట్కట్స్ ఒకలా ఉంటే ఇప్పుడు ఇంకొకలా ఉంది. ఇప్పుడు అనబడుతున్న సిటీ అవుట్కట్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే లైఫ్లో బాగుపడడానికి స్కోప్ ఉంటుంది కదా. పొరపాట్లను పట్టుకొని ఎలాడకుండా మీరు తొందరగా బయటపడడానికి ట్రై చేయండి. మీ బలహీనతలే మీ వైఫల్యాలు. ఆ బలహీనతలకు మూల కారణాలను గుర్తించగలిగితే సగం విజయం సాధించినట్టే. 1వ కారణం, స్టాక్ మార్కెట్ మీద అవగాహన లేకపోవడం. అవగాహన పెంచుకోకుండా దాంట్లోకి దిగడం. సో ప్రారంభంలో ప్రతిదీ ఆటలానే ఉంటుంది, చిన్న అమౌంట్ తోటి ఆటలు ఆడండి, దాని మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. 2వ కారణం, ఎవరేం అడిగినా కాదని లేకుండా మొహమాటంతో ఇవ్వడం. తక్షణం ఈ మొహమాటాన్ని వదిలేయాలి. పలానా వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో పలానా దాంట్లో ఇన్వెస్ట్ చేయంటే మొహమాటానికి కొంటాం, పలానా పాలసీ తీసుకోమంటే మొహమాటానికి తీసుకుంటాం. ఇలా ఈ మొహమాటాలని పూర్తిగా వదిలేయాల్సిన అవసరం ఉంటుంది. 3వ పాయింట్, మిడిమిడి జ్ఞానం ఉన్న వ్యక్తుల మీద ఆధారపడ్డాం. కొంతమందికి అన్నీ తెలిసినట్టే ఉంటాయి, దాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ తెలియదు. ముఖ్యంగా మీ ఫ్రెండ్ సర్కిల్లో వాడు పలానా కాడ బాగుంటుంది, పలానా ఇది బాగుంటుంది, క్రిప్టో కరెన్సీ బాగుంటుంది, ట్రేడింగ్ బాగుంటుంది, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది అని చెప్తారు. మీరు ఎక్స్పర్ట్స్ సలహా తీసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేయండి. ఇప్పుడు చాలామంది ఎక్స్పర్ట్స్ వచ్చేసారు కదా, సో దీని ద్వారా ఈ ప్రాబ్లం నుంచి మీరు తొందరగా బయటపడతారు. సో మీకు ఏ ఫీల్డ్లో అయితే ఆ ఫీల్డ్లో ఫస్ట్ మీరు ఎక్స్పర్ట్ అవ్వండి. 2వది,
మీరు మొహమాటాలు వదిలేసి మొహమాటానికి అందులో ఇన్వెస్ట్ చేయొద్దు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్